ఒంటిల్లి వైద్యశాల. ప్రియమైన బిడ్డలారా, మీ ముఖానికి ముగ్ధ మోహనమైనటువంటి సౌందర్యాన్ని అందివ్వడం కోసం ఆడపిల్లలకు, మగపిల్లలకు, చిన్నలకు, పెద్దలకు అందరికీ ఉపయోగపడే విధంగా ఓ అద్భుతమైనటువంటి ముఖలేపనాన్ని ఈరోజు మనం తయారు చేసి నేర్చుకోబోతున్నాం. దాని పేరు వ్రాసుకోండి, సౌందర్యవర్ధని. సౌందర్యవర్ధని, వర్ధని, సౌందర్యవర్ధని. ఈ సౌందర్యవర్ధని ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు. మేము చూపించిన తర్వాత ఇంత సులభమా అని మీకు ఆశ్చర్యం వేస్తుంది. పదార్థాలు సులువుగా దొరికేవి, కానీ వాటి సంయోగముతో మనం తయారు చేసి వాడేటువంటి ఈ లేపనం మాత్రం అద్భుతమైనటువంటి ముఖ కాంతిని మనకు అందిస్తుంది. మీరు కాగితం కలంతో వ్రాసుకోవటం కోసం, చూడటం కోసం సిద్ధంగా ఉండండి. సౌందర్యవర్ధని చూడండమ్మా, కమలా పండు పై తొక్కలు, ఇంకా కొంచెం కమలా పండ్లు బాగా పండిన తర్వాత ఎర్రగా కూడా వస్తాయి, ఎర్రగా కూడా. అయినా పర్వాలేదు, మీకు ఉదాహరణ కోసం చూపిస్తున్నాను. ఇది 20 గ్రాములు తీసుకోండి, 20 గ్రాములు చిన్న చిన్న ముక్కలు, అంటే మనం నూరుకోవటానికి వీలు ఉండే విధంగా బాగా చిన్న 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 ముక్కలు చేయాలి. 20 గ్రాములు కమలా పండు తొక్కలో. సంతరా అంటారు దీన్ని కొన్ని ప్రాంతాలలో, సంతరా. తర్వాత ఇటు చూడండి, ఆవాలు. ఈ ఆవాలు మెత్తగా దంచి చేసుకున్నటువంటి పొడి, ఆవాల పొడి 5 గ్రాములు, ఆవాల పొడి 5 గ్రాములు. ఇది ఆవాల పొడి, ఆవాల పొడి 5 గ్రాములు తీసుకోవాలి. సరిగా చక్కగా రాసుకోండి, తప్పులు లేకుండా. మీరు 1-5 గ్రాములు ఆవాల పొడి. తర్వాత ఈ రెంటిని కలవంలో వేసి కొంచెం నిమ్మరసం పిండి మెత్తగా నూరాలి. అంతే, చాలా సులభమైన యోగము. అందులో వేసి, కలవంలో వేసి, ఇది చూడండి నిమ్మరసం, నిమ్మబద్ధం ఉంది కదా, ఇది కొంచెం పిండుకొని పెట్టుకోవాలి. గింజలు లేకుండా పిండుకున్నటువంటి నిమ్మపండు రసం ఎంత అంటే ఇది తగినంత. ఆ 2 పదార్థాలను మెత్తగా నూరటానికి ఎంత కావాలో అంత నిమ్మరసం. చూడండి జాగ్రత్తగా వేషం, అంటే అవసరమైనంత, అది బాగా గుర్తుపెట్టుకోండి. మీరు వేషం నూరు, ఇప్పుడు మెత్తగా నూరు. ఈ 3 పదార్థాలు గుజ్జులాగా తయారు కావాలి. ఇక్కడ నూరుతూ ఉన్నారు చూడండి మీరు. మెత్తగా నూరటం పూర్తయింది, పళ్ళెంలో పెట్టు. ఎంత అద్భుతంగా ఉందో చూడండి. చిన్న విషయం, సూక్ష్మంలోనే మోక్షం ఉంది అనటానికి ఇదే నిదర్శనం. చూడండి ఎంత ఎంత మెత్తగా ఈ గుజ్జు తయారైంది. చూడండి ఏమి ఖర్చు ఇందులో, కమలా పండు తొక్కలు కొంచెం 5 గ్రాములేమో, అవన్న ఆవాల గింజలు వేసాం, ఇంకా నిమ్మకాయ రసం పిండాం. కానీ మొటిమలను సంహరించడంలో ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇదే సౌందర్యవర్ధని. ఇది ఎలా ఉపయోగించాలో వివరంగా తెలుసుకుందాం, చూస్తూ ఉండండి. చూశారు కదా ఎంత సులభం. దీన్ని ఏం చేయాలి, ముఖానికి రాసుకునే ముందు నీళ్ళల్లో కొంచెం వేపాకులు పసుపు వేసి మరిగించి దించి దుప్పటి కప్పుకొని మూత తీస్తే ఆవిరి ముఖానికి తగులుతుంది. కొంచెం ఘాటు ఎక్కువగా ఉంటే కొంచెం ముఖం దూరంగా పెట్టుకోండి. ముందుగా మొటిమలను ఈ ఆవిరితోటి మెత్తబరచాలి. ఆ ఆవిరి కాసేపు పట్టిన తర్వాత మరలా అందులో బట్ట ముంచి పిండి ఆ బట్టను వేడి చూసుకొని ఈ ముఖం మీద కూడా కొంచెం 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 ఇట్లా నిదానముగా మీ ముఖ చర్మము భరించగలిగినంత వేడితో అద్ది, ఆ తరువాత పొడి బట్టతో అద్ది, అప్పుడు ఈ లేపనాన్ని మీరు చేయాలి. లేపనాన్ని చక్కగా 1 అంగుళం మందంగా వేసుకొని అది బాగా లోపలికి ఇంకి ఎండిపోవటం ప్రారంభం కాగానే, ఇక ఎండిపోవటం మనకు తెలిసిపోతుంది, ఇటు దగ్గర లాగుతూ ఉంటుంది,
అలా ఎండిపోవటం మొదలు కాగానే వెంటనే చల్లని నీళ్లతో ముఖాన్ని కడుక్కోండి, లేదా గోరువెచ్చని నీళ్లతో ముఖాన్ని కడుక్కోండి. మీ సమస్యలు తీరిపోయి క్రమక్రమంగా మొటిమలు పూర్తిగా హరించిపోయి మంచి చక్కని అద్భుతమైనటువంటి సౌందర్యం మీకు ప్రాప్తిస్తుంది. ఇంత మంచి విషయాన్ని, సులభమైన విషయాన్ని మనకు అందించినటువంటి ఆ మహాత్ములు ఎక్కడ ఉన్నా వారి యొక్క రుణాన్ని మనం తెచ్చుకోలేం కాబట్టి చెప్పండి నివాళులు. జై ఆయుర్వేదం, జై జై ఆయుర్వేదం. శుభం. మన ఉదరములో పుట్టేటువంటి గ్యాస్ అనబడే చెడు వాయువును చెదరగొట్టి ఆ విషవాయువును విరిచివేసి చక్కని ఆరోగ్యాన్ని అందివ్వగల వాయుమర్దని రేపటి కార్యక్రమంలో మీకోసం. అందరికీ ఆయుర్వేదం. మాదాపూర్ పెట్రోల్ బంక్ ఎదురు వీధి, 6వ ఎడమ పెద్ద వీధి, ఫ్లాట్ నంబర్ 143, శ్రీ స్వామి అయ్యప్ప సొసైటీ, మాదాపూర్, హైదరాబాద్, 8